జగనన్నా జగనన్నా జగమంతా నీతో జగనన్నా జగనన్నా జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జగుడంతా నీతో రాజన్నకు ప్రతి రూపం రాష్ట్రానికి నువ్వు జగనన్నా జగనన్నా ప్రజలంతా నీవు సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి వేదోట బతుకుల్లో చీకటిని తరిమేస్తివి తల తోడుంటివి నిర్మాతుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి కందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి వేలు కోరి భయపెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జగులంతా నీతో రాజన్నకు ప్రతి రూపం రాష్ట్రానికి నువ్వు జగనన్నా జగనన్నా ప్రజలంతా నీవు సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి వేదోట బతుకుల్లో చీకటిని తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటి ంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి ప్రజల దగ్గరికి వచ్చే అతను సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర అని ఒక పాదయాత్రని ప్రారంభించి ఈ రోజుకి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మరి ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలతో నివాళులు అర్పించి అదేవిధంగా భారీ కేక్ కటింగ్ కూడా కట్ చేసి మరి మన ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మరి అందరం ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర మరి ప్రారంభించిన తర్వాత మరి దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో మరి ఎంతోమంది సమస్యలు తెలుసుకొని అన్ని వర్గాలు అన్ని రంగాలు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేదలు మహిళలు రైతులు మరి వారి సమస్యలు తెలుసుకొని మరి అన్నీ మరి నేను ఏదైతే అధికారంలోకి వస్తే మీ అందరూ సమస్యలు తీరుస్తానని ఆ రోజు మాట ఇచ్చి మేనిఫెస్టోలో ఏదైతే మరి పథకాలు చేర్చారో ఆ మేనిఫెస్టోని మరి వచ్చిన 2 సంవత్సరాలకే 93% అదేవిధంగా ఇప్పటికీ 98% మేనిఫెస్టోని పూర్తి చేసిన ఘనత కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా అటువంటి మరి ప్రజానాయకుడిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే రాబోయే కాలంలో కూడా పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా మహిళలకి రైతులకి మరి అన్ని రంగాల వారికి కూడా ఎంతో మంచి జరుగుతుందని మరి మీ అందరూ ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనకందరికీ తెలిసిన విషయమే జగనన్న పాదయాత్ర అనేది ప్రపంచ చరిత్ర. ఎందుకంటే మన భారతదేశంలోనే ఎవ్వరూ కూడా మరి ఇంత ఇదిగా ప్రతి ఒక్కరిని అంటే చిన్న పెద్ద భేద బిక్కి ముస్లిం ముతికి ఎవ్వరు కూడా తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా మరి 143 నియోజకవర్గాల్లో తిరుగుతూ  3648 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ మరి తన యొక్క చిరునవ్వుతో ప్రతి ఒక్కరి యొక్క మన్ననలు పొందుతూ మరి ఏదైతే 151 నియోజకవర్గాల్ని గెలిపించుకొని మరి భారీ మెజారిటీతో మరి గెలిపించుకొని ఈ రోజున మనందరి యొక్క అభిమానంతో మరి సీఎంగా ఉన్నారు అని అంటే మరి వారు చేసిన పాదయాత్ర యొక్క ఫలితమే కాబట్టి వారి పాదయాత్రలోనే ప్రజలందరికీ
నమ్మకం కలిగించారు మరికొ ఆటో వాళ్ళు వెళ్ళినా సరే ఒక రైతులు వెళ్ళినా విద్యార్థిని విద్యార్థులు కలిసినా లేదంటే మరి ఎస్సీలు వెళ్ళినా బీసీలు వెళ్ళినా ఎవ్వరు వెళ్ళినా సరే వారి యొక్క సమస్యలు చెప్పిన వెంటనే మరి ప్రతి ఒక్కటి కొర వారు మానిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా ఈ రోజున మరి ఎంత సంక్షేమ పాలన జరుగుతుందని అంటే వారి పాదయాత్ర ఫలితమే మరి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ప్రభుత్వంగా మరి నడిపిస్తున్నారు దానికి తగ్గట్టుగానే నేను ప్రత్యేకంగా మీడియాలు చెప్పాల్సిన పని లేదండి ఈ రోజున ఏదైతే మహిళ 50% అంటే రీసెంట్గా మరి లోక్సభలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి మురుగుపోతున్నటువంటి మరి మహిళా బిల్లు 33% ని ఈ రోజున మరి పార్లమెంట్లో మరి ఆమోదం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే మరి మహిళా పక్షపాతంగా 50% రిజర్వేషన్ కల్పిస్తూ మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి మహిళలందరినీ కూడా రాజ్యాధికారంలో మరికి ప్రాధాన్యతను ఇచ్చినారు అని అంటే దానికి కారణము మహిళల మీద ఉండే నమ్మకం అభిమానం అలాగే ఈ రోజు మరి మహిళల కోసం కూడా మరి మనకి ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మరి న్యాయ వ్యవస్థను కూడా మన అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అలాగే పథకాల విషయంలోనూ కూడా మహిళలకే మరి 90% పథకాలను కూడా మహిళలకే ప్రవేశపెట్టి మరి మహిళా పక్షపాత ప్రభుత్వంగా నడుస్తుంది రాబోయే రోజుల్లోనూ కూడా కంపల్సరీగా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మరి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులకి అలాగే అభిమానులకు నాయకులు కార్యకర్తలకి మరొకసారి మరి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున ఒంగోలులోని మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలోనూ ముఖ్య నాయకుల సమక్షంలోనూ ఈ రోజున మహిళా నాయకురాళ్ళ సమక్షంలోనూ అందరూ దాన్ని ఎంతో విజయవంతంగా స్వీకరించి ఈ రోజున కేక్ కట్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు తన పాదయాత్ర సమయంలో ఏ సమస్యలు అయితే మహిళల గురించి కానీ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఆయన దృష్టి తీసుకువచ్చిన ప్రతి విషయాన్ని ఆయన తన మదిలో నిలుపుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భ మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క సమస్యని ఆయన పరిగణలో తీసుకొని ఈరోజు విద్యాపరంగా అయితేమి వైద్యపరంగా అయితేమి అలాగే మహిళలు ఎప్పుడైతే ఆర్థికంగా పరిపుష్టి చెందుతారో మన రాష్ట్రం ముందుకెళ్తుంది దేశం ముందుకెళ్తుంది నమ్మిన వ్యక్తుల్లో ప్రథములుగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతి కీలకమైన పదవుల నుంచి సామాన్య స్థాయి వ్యాపారవేత్తల దాకా మహిళలను తీర్చిదిద్దడం మనం చూస్తున్నాం అలాగే విద్యాపరంగా మన బాలలందరూ ముందుకు వెళ్ళినప్పుడే ఆ విద్యకు సంబంధించి వాళ్ళు పురోగతి చెందినప్పుడే దేశం కానీ మన రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందనేది ఆర్థికంగా పురోగతి చెంది నమ్మిన వ్యక్తుల్లో మన ముఖ్యమంత్రి గారు ప్రథములు అందుకే ఈ రోజున విద్య చూస్తే విద్యాపరంగా ఆయన తీసుకొచ్చిన మన పథకాలను చూస్తే అంతర్జాతీయంగా కూడా ఈ రోజున మన గవర్నమెంట్ స్థాయి పాఠశాలలో చదివిన బాలలు కూడా అక్కడికి వెళ్ళి అదే అంతర్జాతీయ వేదిక నుంచి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు అడ్రస్ చేయడం జరిగింది కాబట్టి మనం ఈ పురోగతిని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు పరిగెత్తిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా మనలో సంకల్పం ఉంటే విజయం వైపు మనం పయనించవచ్చని నమ్మిన వ్యక్తుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రథములు కాబట్టి ఈ రోజున రేపు 24న వచ్చే ఎలక్షన్స్లో కూడా ఆయన సంకల్పాన్ని నాయకులందరూ కూడా తమ సంకల్పంగా తీసుకొని ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజయ్యే ముందు పూర్వకాలంలో అన్ని ఏరియాలు తిరిగి సమస్యలన్నీ తెలుసుకొని తర్వాత రాజవుతాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేసి అన్ని ఏరియాలు మొత్తం ఇచ్చాపురం దాకా వెళ్ళి ఏవే సమస్యలు ఉన్నాయనేది ప్రజల్లో ప్రతి కులానికి సంబంధించి అన్ని డేటా తీసుకొని అదే బీసీ డిక్లరేషన్ కూడా ఒక పక్క అటు పంపించి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరూ జీవితాల్లో ఆనందాన్ని చూడాలనే ఒక ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్ర చేసి అన్నీ తెలుసుకొని ఇప్పటి వరకు నవరత్నాల ద్వారా కానీ ఏదన్నా కానీ 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజలకి వాళ్ళ ఖాతాల్లోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే కాలంలో 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే ఆవశ్యకత మనకెంతైనా ఉంది. ఎందుకంటే ఇంకా రాష్ట్రం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే సమర్థమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసి 2024లో మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు.